हाई एवरीवन, वेलकम टू श्री मल्लिका तेलुगु चैनल, दिस इज श्री मल्लिका। ई रोज मी मुंदुकु ब्यूटिफुल कलेक्शन आफ् पल्ली पट्टु चीरलु। इट्स लाइक मन की धर्मवरम सारीस की दग्गरगा उंटायंडी सारीस अयितेनु, प्योर धर्मवरम अयिते कादु गानी दीज आर नॉट हैंडलूम्स, पवर लूम्स अन्नमाट। सो अंदुकनि मन की चाला तक्कुव प्राइसेस लो वस्तायी। दीज आर वेरी ब्यूटिफुल सारीस अंडी। सारी वीआर चेस्ते चाला अंदंगा उंटायी अंड सारी अनेदी ई विधंगा उंटुंदी। अंड मन की ब्लौज वच्चे पल्लू, लेट मी शो यू द पल्लू। పళ్ళు వచ్చేపటికి ఈ విధంగా ఉంటుంది. ద పళ్ళు విల్ బి డిఫరెన్షియేటెడ్ లైక్ దిస్. అండ్ మొత్తం కూడాను సారీ అంతా కూడాను గోల్డ్ జరీ అండి. ఇది వచ్చేపటికి పింక్ కలర్ వస్తుంది. సారీ అంతా నేను రెడ్ అనుకున్నాను, ఇట్స్ లైక్ పింక్ అనమాట, పింక్ కలర్ సారీ అనమాట. సో సారీ అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇదంతా జరీ ఉన్నా ఈ జరీ కూడాను ఇదిగోండి ఇట్లా షైన్ అవుతూ ఉంటుంది ఫ్యాబ్రిక్లోని. ఆ పింక్ అనేది ఎలివేట్ అవుతూ ఉంటుంది. అండ్ సారీ మొత్తం ఇంత గోల్డ్ కలర్ సారీ కట్టుకున్న తర్వాత ఒక వడ్డానం, 3/4 హారం, పాపిడి బొట్టు అండ్ జుమ్కీస్ పెట్టాము అంటే ఇట్ విల్ బి హైలైటెడ్ అనమాట. 3/4 హారం ఇన్ ద సెన్స్ కొంచెం పెద్ద వాళ్ళు అయితేను, ఆర్ అదర్వైజ్ యంగర్స్ అయితేను యూ కెన్ గో ఫర్ లాంగ్ 3/4 అండ్ నెక్ రెండో పెట్టచ్చు. మీరు ఎంత హెవీ జ్యువెలరీ వేస్తే అంత హెవీగా ఎలివేట్ అవుతుంది ఈ సారీ మీద. అండ్ ప్రైస్ ఆఫ్ దీ సారీస్ గాయస్ ఓన్లీ 1699, 1699లో ఈ సారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్. అండ్ ఈ వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేప్పటికి దిస్ వన్. ఇది కూడా మీకు పింక్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. ఇందాక వచ్చేప్పటికి సారీ అంతా ఈ విధంగా గోల్డ్ జరీ ఇట్లా వచ్చేసింది. ఇది వచ్చేప్పటికి మనకి ఇది కూడా గోల్డ్ జరీనే, బాక్సెస్ బాక్సెస్ వస్తుంది. ఇట్స్ డార్క్ రాణి పింక్ కలర్ అనమాట. ఇది మొత్తం కూడాను జరీనేనండి, ఇదంతా జరీనే. అండ్ ఇది వచ్చేప్పటికి మనకి పళ్ళు పాటు, ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ పళ్ళు పాటు. సారీ అంతా కూడా ఈ విధంగా ఉంది. ఇట్స్ ఎ డిజైనర్ పీసెస్ అండి. లిటరల్లీ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి. చీర 1699లో వస్తుంది. 10,000 పెట్టి కొంటే చీర ఎంత మంచి లుక్ వస్తుందో అంత మంచి లుక్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం అంత కంఫర్ట్ ఇస్తుంది. సారీ కూడాను మీకు లైట్ వెయిటెడ్గా మెత్తగా ఫ్లీట్స్ కూడా చాలా నీట్గా పడతాయి. మనకి ఎప్పుడైతే చీర హార్డ్ ఉంటుందో ఫ్లీట్స్ నీట్గా రావు. మళ్ళీ మనం వాటిని ఐరన్ చేయించి ఇదంతా ఉంటుంది. ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ పీస్. సారీ ఇంత ఎందుకు వచ్చింది అనుకుంటే ఇదిగోండి, ఇక్కడ నుంచి మనకి కట్టు చెంగు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. ఈ కొద్దిగా మాత్రమే కట్టు చెంగు, మిగిలినంతా సారీ అంతా బాగుంటుంది. అండ్ ఈ వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ, ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ రెడ్ కలర్ సారీ అండి. సారీ వచ్చేప్పటికి మీకు ఇట్లా డైమండ్ షేప్లో మనకి ఈ విధంగా వస్తుంది. అండ్ మీకు ఇది ఏదైతే ఉందో బోర్డర్ ఏదైతే ఉందో చాలా నీట్గా వచ్చిందనమాట. అండ్ ఇది వచ్చేప్పటికి హైలైటెడ్ పీస్, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ పీస్ అండి, వెరీ బ్యూటిఫుల్ పీస్. చాలా చాలా అంటే చాలా బాగుంది. అసలు బ్రైడ్స్ బ్రైడ్ అట్ ద సేమ్ టైం పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి, ఈవెన్ దో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అంటే లైక్ పిల్లలకి మెచ్యూర్ ఫంక్షన్స్ ఉన్నా ఓనీల ఫంక్షన్లు ఉన్నా డెఫినెట్లీ ఇది మంచి లెహెంగా లాగా గుట్టించేసేయచ్చు, ఏం చక్కాను. అండ్ ఇది వచ్చేప్పటికి మనకి బ్లౌజ్ పీస్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేప్పటికి మీరు కలంకారీ బ్లౌజ్ కానీ ఇంకేదైనా సరే తీసుకోవచ్చు. ఇది కట్టు చెంగు వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్టు చెంగు వస్తుంది. ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి సారీస్ అయితే, చాలా బాగున్నాయి. అండ్ ఏ వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేప్పటికి ఆరెంజ్ కలర్ సారీ, ఇట్స్ ఏ లైట్ ఆరెంజ్ సారీ అండి. ఆరెంజ్ ఇదంతా కూడాను గోల్డ్ వీవింగ్, అంతా కూడాను గోల్డ్ వీవింగే. సారీ అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ గాయస్ గో విత్ సమ్ పర్ల్ సెట్ కానీ, ఆరల్స్ ఇదే కలర్ ఆరెంజ్ బీడ్స్తో కానీ వెళ్తే సరిపోతుంది. అండ్ ఆల్ ద ప్రైసెస్ ఆఫ్ ది సారీస్ వచ్చేప్పటికి 1699 అండి. సారీ వచ్చేప్పటికి ఈ విధంగా ఉంటుంది. అండ్ మనకి ఈ కొద్దిగా మాత్రం మనకి ఈ విధంగా కట్టు చెంగు అండ్ బ్లౌజ్ పీస్ అనేవి వస్తాయి. బ్లౌజ్ కూడా చాలా పెద్దగా వస్తుంది, అప్ టు 1 మీటర్ వరకు వస్తుంది. అండ్ ఈ వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేప్పటికి ఇట్స్ ఎ పీచ్ పింక్ కలర్ సారీ అండి. ఇట్స్ ఎ పీచ్ పింక్ కలర్ సారీ, ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ సారీ. ఏమైంది, ఆరెంజ్లోని మనకి చిన్న స్ట్రెయిన్ వచ్చిందట, ఇదిగోండి ఇక్కడ, ఓకేనా. సో ఇది కొద్దిగా అట్లా వాష్ చేస్తే వెళ్ళిపోతుంది. నార్మల్గా అయితే 1699 కాబట్టి ఆ స్ట్రెయిన్ వచ్చింది కాబట్టి 1599 అండి. అండ్ ఈ వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేప్పటికి పీచ్ పింక్. అసలు ఈ పీచ్ పింక్కి ఈ గోల్డ్ షేడ్ వస్తే ఎంత బాగుందంటే ఇది మొత్తం కూడాను గోల్డే. అసలు ఎక్కడ మనకి క్లాత్ అట్లా కాదు, మొత్తం గోల్డ్ జరిగినాయి. ఇదిగోండి ఇదంతా జరిగినాయి, మొత్తం టోటల్ సారీ వచ్చేప్పటికి జరీ. అసలు ఇంకా ఆలోచించండి, ఇంత హెవీ జరీ వచ్చిన తర్వాత చీర కట్టుకుంటే ఎంత బాగుంటుంది అనేది. ఇది మాత్రమే కట్టు చెంగు,
నష్టం కూడాను జరీనే ఇంత బా ఇంత మంచి హెవీగా ఉండే జరీ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ యూ కెన్ సీ ద క్వాలిటీ అండి ఇట్లా నేను తీస్తూ ఉంటేనే ఆ మెత్తదనం అనేది మీకు అర్థమైపోతుంది అంటే ఇంత హెవీ ఉండి ఇంత తక్కువ ప్రైస్ ఉంటే గట్టిగా ఉంటాయి చీరలు అట్లా కాదు మెత్తగా ఉంది చీర అండ్ లాస్ట్ టైం వచ్చినవి కొద్దిగా వెయిట్ వచ్చినాయి ఈసారి ఇంకొంచెం వెయిట్ అనేది కొద్దిగా తగ్గించారు కంపేర్డ్ టు లాస్ట్ టైం ఈసారి వెయిట్ తగ్గించారు అండ్ ఇంకొంచెం మెత్తదనం వచ్చింది అండ్ ఇది వచ్చేప్పటికి మనకి పళ్ళు పాట అన్నమాట దీంట్లో కూడా చిన్న స్ట్రెయిన్ అయితే వచ్చింది నార్మల్ గా 1699 కదా రైట్ నౌ 1599 అండి ఇదిగోండి జస్ట్ ఇక్కడ కొద్దిగా వచ్చింది అన్నమాట 1699 లో సారీ అవైలబిలిటీలో ఉంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఆ 1599 అది నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఇది ఇది వచ్చేప్పటికి ఒకలాంటి చిలక పచ్చ కాంబినేషన్ ఉందండి ఇదిగోండి మీరు కనుక పెద్ద పెద్ద పట్టు చీరలు కనుక తీసుకొని ఉండి పింక్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ బ్లౌజ్కి బాగా హెవీ వర్క్ చేయించున్నట్లయితే కళ్ళు మూసుకొని ఈ సారీ తీసేసుకోవచ్చు ఎందుకు అంటే మనం 5000 6000 పెట్టి చేయించుంటాం కదా సో అదే బ్లౌజ్ మీదకి ఇంకొక సెకండ్ సారీ కింద నెవీ బ్లూ కూడా తీసుకోవచ్చు డార్క్ గ్రీన్ పట్టు చీర అయినా వేసుకోవచ్చు దీని మీద సారీ పళ్ళు అనేది ఈ విధంగా ఉంది అండ్ ఇదంతా కూడాను ఇదే గోల్డ్ జరీనే మొత్తం గోల్డ్ జరీనేనండి అండ్ వీవింగ్ అంతా కూడాను వెరీ సాఫ్టింగ్ టెక్స్చర్ 1699 అనేది అసలు ఈ చీరలకి చాలా తక్కువ ప్రైస్ అండి లిటరలీ చాలా అంటే ఎంత తక్కువ ప్రైస్ అంటే అంత తక్కువ ప్రైస్ మనకి ఈ ప్రోడక్ట్ అనేది లాస్ట్ టైం నేను చాలా కాస్ట్ పెట్టి తీసుకొచ్చాను ఈసారి నాకు కొంచెం కాస్ట్ తగ్గింది ఎందుకంటే వీవింగ్ అనేది కొంచెం తక్కువగా వచ్చింది అంటే లాస్ట్ టైం కొద్దిగా ఎక్కువ హెవీ వెయిట్ ఉంది కదా ఈసారి కొద్దిగా వెయిట్ తగ్గించారు అందువలన మనకి ఇంకొంచెం తక్కువ ప్రైస్లో వచ్చింది అంతే తక్కువ ప్రైస్లో నేను ప్రొవైడ్ చేస్తున్నాను ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ క్వాలిటీ అండి అసలు చూసారా అసలు వీడియోలోనే అసలు ఎంత హెవీగా ఉంది లుక్ అంటే చాలా హెవీగా ఉంది ఇట్స్ ఎన్ ఎక్స్ట్రాడినరీ సారీ అండి ద ప్రైస్ ఆఫ్ దిస్ వన్ ఈస్ 1699 ఇట్ సెల్ఫ్ ఓన్లీ అండ్ ఏ వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేప్పటికి ఈ సారీ నేను పర్టికులర్లీ కట్టుకొని మరీ చూపించాను ఇంకొక 2 or 3 ఉంటాయి అంతేను మాక్సిమం అయిపోయినాయి సో యూ గైస్ వాంట్ అంటే మామ్ అండ్ డాటర్కి అట్లా తీసుకోవాలి అంటే యూ కెన్ గో అన్ అసలు ఇంకా డాటర్కి ఇదంతా లెహంగా కుట్టించి పళ్ళు అనేది ఇట్లా ప్లెయిన్ ఇచ్చేసాడండి మొత్తం కూడాను గోల్డ్ జరీ ఇచ్చాడు ఈ పళ్ళుని బ్లౌజ్ కుట్టించేసుకొని సారీ అంతా ఈ విధంగా కుట్టించుకుంటే సరిపోతుంది మామ్ అయితే ఆబ్వియస్లీ మీరు ప్లెయిన్ బ్లౌజ్ వేసేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడాను చాలా ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు ఈ విధంగా మనకి లైన్స్ బ్లౌజ్ ఇచ్చారనమాట బ్లౌజ్ అనేది మెత్తగా ఉంటుంది క్వాలిటీ వచ్చేప్పటికి చాలా మెత్తగా ఉంటుంది సాఫ్ట్ టెక్స్చర్ ఉంటుంది ఇది ఇంకా కొంచెం లైట్ వెయిట్ ఇచ్చాడు కంపేర్డ్ టు ది సారీస్ ఇంకా లైట్ వెయిటెడ్ ఇచ్చాడు అనమాట సారీ అయితేను ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ 1699 లో సారీ అవైలబిలిటీలో ఉంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి బ్రైట్ రెడ్ కలర్ అనమాట ఇట్లాంటి రెడ్ కలర్స్ కోసం నేనైతే తిరగని షాపులు ఉండేవి కాదు నా పిల్లప్పుడు ఎన్ని షాపులు తిరిగానో అప్పటికీ నచ్చిందా అంటే నచ్చలేదు ఫైనల్లీ ఐ హ్యాడ్ అడ్జస్టెడ్ ఫర్ రమా గ్రీన్ అండ్ సమ్ అదర్ సారీ అనమాట సో డెఫినెట్లీ మేము షష్టపూర్తి చేసుకునేప్పుడు మా వారిని ఖచ్చితంగా కొనిపించమంటాను రెడ్ కలర్ సారీ అనమాట నాకు అంత ఇష్టం రెడ్ కలర్ అంటే ఫైనల్లీ మా దేవాంశిక బర్త్డే అప్పుడన్నా కొనుక్కుంటానా అంటే పర్ణిక బర్త్డే అప్పుడన్నా కొనుక్కుందామా అంటే అప్పుడు కూడాను ఐ హ్యాడ్ గాన్ టు ఎల్లో లైక్ అట్లా వెళ్ళిపోయాను అనమాట సో ద బ్యూటిఫుల్ ప్యూర్ మిర్చి రెడ్ కలర్ సారీ ఈ విధంగా మనకి సారీ అంతా కూడాను జరీ ఉంటుంది యూ కెన్ ఫీల్ ద జరీ ఆఫ్ ద సారీ అండి అండ్ ఇదంతా కిందంతా బోర్డర్ ఉంటుంది పైన వైపు చిన్న బోర్డర్ ఉంటుంది దీనికి కొన్నింటికి ఏంటంటే బోర్డర్ ఇదిగోండి ఈ విధంగా లాస్ట్ టైము బోర్డర్ అనేది అప్ టు మనకి కట్టుచెంగు వరకు రాలేదు ఈసారి 2 sides కూడాను బోర్డర్ అనేది కట్టుచెంగు వరకు వచ్చింది అనమాట కట్టుచెంగు ఇన్ ద సెన్స్ ఈ కట్టుచెంగులో ఈ క్లాత్ ఇస్తాడు కదా ఆ ప్లెయిన్ క్లాత్ కాకుండా అప్ టు మనకి కనిపించేదాకా కూడా బోర్డర్ ఉంది 1699 లో సారీ అవైలబిలిటీలో ఉంది అండ్ ఏ వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఇన్ పింక్ కలర్ అండ్ ఇట్స్ అ వెరీ నైస్ సారీ టూ గుడ్ అంటే టూ గుడ్ చీర అయితే చాలా బాగుంది ఎక్స్ట్రాడినరీగా ఉంది సారీ అనేది ఈ విధంగా ఉందండి యూ కెన్ సీ ద క్వాలిటీ అండ్ ప్రైస్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ 1999 అండి అండ్ జరీ అనేది ఇదిగోండి అసలు ఎంత యూ కెన్ సీ ద గోల్డ్ అనమాట సో ఇది వచ్చేప్పటికి మనకి బోర్డర్ అండ్ పైన వైపు బోర్డర్ వచ్చేప్పటికి ఈ విధంగా ఉంది ఇదిగోండి ఇట్లా ఓకేనా 1999 లో సారీ అవైలబిలిటీలో ఉంది ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ సారీ చాలా బాగుంది కొద్దిగా వెయిట్ ఉంటుంది 1999
కొద్దిగా వెయిట్ ఉంటుంది సారీ అయితేను ఇంకొంచెం అంటే ఇప్పుడు వరకు వచ్చిన సారీస్ కంటే కూడాను ఇంకొంచెం జరీ అనేది ఉంది ఇదిగోండి ఇది వచ్చేప్పటికి మనకి ప్లెయిన్ ఐ మీన్ కట్ చెంగు ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్కి మనకి ఈ విధంగా వచ్చింది అండ్ వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేప్పటికి ఇట్స్ ఎ పీచ్ కలర్ సారీ అండి సారీ అనేది ఈ విధంగా ఉంది ఇది కూడాను చాలా అంటే చాలా బాగుంది ఈ విధంగా రైజింగ్ బోర్డర్ వచ్చి కింద మామిడి పిందెలు ఏదైతే వచ్చినాయో అవి సూపర్బ్ గా ఉన్నాయి దిస్ వన్ ఈజ్ ఫర్ 1699 అండి బోత్ సైడ్స్ మనకి రెండు వైపులా కూడాను రైజింగ్ బోర్డరే ఉంది అండ్ దీనికి వచ్చేప్పటికి పళ్ళు అనేది ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ పీస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ పళ్ళువా పళ్ళు ఇది ఇది వచ్చేప్పటికి పళ్ళు పాట ఇది పళ్ళు పాట అనమాట చాలా బాగున్నాయి చీరలు అయితేను చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి సారీస్ ఇది పళ్ళు పాట అనమాట 1699లో సారీ అవైలబిలిటీలో ఉంది అండ్ నేను పర్టికులర్లీ బాగా రికమెండ్ చేసేది ఏదన్నా ఉంది అంటే ఆబ్వియస్లీ ఇవి అంటే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తున్నాయి ఇవి లైక్ సారీ ఎంత గోల్డ్ వచ్చి ఇట్లా చిన్న చిన్న బాక్సెస్ వచ్చి రైజింగ్ బోర్డర్ స్టైల్ వచ్చింది సారీ అనేది కొద్దిగా డిఫరెంట్గా యునీక్గా ఆలోచించే వాళ్ళకి ద బెస్ట్ ఆప్షన్ అండి ఇదైతేను ఇది వచ్చేప్పటికి పళ్ళు పాట సారీ ఎంత ఈ విధంగా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేప్పటికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇట్స్ ఎ వెరీ నైస్ సారీ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ 1699 అండి ఇదిగోండి సారీ వెనక వైపు కూడాను మెత్తగా ఉంటుంది మీకు ఇంత జరీ ఉంది కదా ఏమి గుచ్చుకోదు ఓకే అండ్ ఈ వెరీ నెక్స్ట్ బ్యూ ఇదిగోండి ఇది సారీ టోటల్ లుక్ ఆఫ్ ద సారీ వచ్చేప్పటికి ఇది ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ సారీ ఇఫ్ యూ వియర్ ద సారీ అబ్సల్యూట్లీ యూ విల్ గెట్ వెరీ బ్యూటిఫుల్ కాంప్లిమెంట్స్ అందులోనే మనకి డార్క్ పింక్ అనమాట ప్లీజ్ మెన్షన్ దట్ ఇది పింక్ ఇది రెడ్ మాకు పింక్ కావాలి మాకు రెడ్ కావాలి దెన్ దే విల్ డిసైడ్ వెదర్ దట్ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్ అండ్ అట్లా ఈజీ అవుతుంది మాకు ఇప్పుడు మామూలుగా అయితే పింక్ తీసాము అంటే సేమ్ పింక్ రెడ్ రెండు సేమ్ అనిపించేస్తాయి కాబట్టి మీరు మీకు పింక్ కావాలా రెడ్ కావాలా డిజైన్లోని డిజైన్ మాత్రం పిక్ తీసేసుకొని చెప్పండి అండ్ ఇది వచ్చేప్పటికి ఎక్స్ట్రాడినరీ పళ్ళు అండ్ అట్ ద సేమ్ టైమ్ బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుంది 1699లో సారీ అవైలబిలిటీలో ఉంది యూ కెన్ సీ ద క్వాలిటీ అబ్బా చాలా బాగుంది అండ్ ఈ వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేప్పటికి ఇట్స్ ఎ బ్యూటిఫుల్ బ్లూ కలర్ ఓషన్ బ్లూ కాదు రమా గ్రీన్ అని చెప్పొచ్చు రత్నాలి కలర్ ఎగ్జాక్ట్లీ రత్నాలి కలర్ అనమాట ఇందాక మనం ఆల్రెడీ చూసాము సేమ్ సారీ అనేది ఈ విధంగా ఉంటుంది 1699లో సారీ అవైలబిలిటీలో ఉంది ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది అండ్ వీ హ్యావ్ అ బోర్డర్ ఫర్ ద బ్లౌజ్ 1699 సారీ వియర్ చేస్తే చాలా అందంగా ఉంటుంది అండ్ ఈ వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేప్పటికి మంచి పింక్ కలర్ సారీ ఇందాక ఐ థింక్ సో రెడ్ ఆర్ సంథింగ్ వేరే పింక్ అనుకుంటా చూపించింది 1999లో సారీ అయితే అవైలబిలిటీలో ఉంది ఆబ్వియస్లీ కొంచెం వెయిట్ ఉంటుంది అండ్ సారీ అనేది ఈ విధంగా ఉంటుంది అసలు చాలా పెద్ద అసలు మీరు పెళ్ళికి మెయిన్ పట్టు చీర లాగా కూడా కట్టుకోవచ్చు అనేంతగా ఉంది చీర అయితేను ఇది పళ్ళు పాటు సారీ అనేది ఈ విధంగా ఉంది ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ పీస్ ఓకే అండ్ ఈ వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేప్పటికి మంచి గ్రీన్ కలర్ సారీ అండి చిలక పచ్చ అనమాట అండ్ ఇది ఒక్కటి మాత్రం మనం ఇట్లా పట్టుకున్నప్పుడు వీ కెన్ ఫీల్ ద అంటే జరీ అనేది తగులుతూ ఉంటుంది అట్లా అని గట్టిగా ఉంటుంది అని ఏం కాదండి మెత్తగానే సాఫ్ట్గానే ఉంటుంది మంచి గ్రీన్ కలర్ సారీ ఈ సారీ అనేది ఈ విధంగా ఉంటుంది అండ్ పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుంది అండ్ ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ పీస్ అండ్ ఎక్స్ట్రాడినరీ సారీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ 1699 అండ్ ఈ వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేప్పటికి ఇది పీకాక్స్ వన్ అనమాట సారీ ఇది వచ్చేప్పటికి పింక్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది ఇది వచ్చేప్పటికి సారీ అండి అవుట్ అండ్ అవుట్ సారీ అనేది ఈ విధంగా ఉంటుంది అండ్ వీ హ్యావ్ ఎ వెరీ బ్యూటిఫుల్ బ్లౌజ్ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ 1699లో సారీ అవైలబిలిటీలో ఉంది అండ్ అట్ ద సేమ్ టైమ్ మంచి బ్లూ కలర్ కాంబినేషన్లో ఇందాక మనం కనుక చూపించినట్లుగా రెడ్ గ్రీన్ అని చూపించినట్లుగా సేమ్ ఆ రెడ్ పింక్లో ఇది ఒక సారీ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ 1999లో సారీ అవైలబిలిటీలో ఉంది ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ సారీ టు సారీ అనేది ఈ విధంగా ఉంది అండ్ వెరీ బ్యూటిఫుల్ కలర్ అండి బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంది అండ్ బ్లౌజ్కి మనకి బోర్డర్ అనేది ఈ విధంగా వచ్చింది సో గాయస్ దీస్ ఆర్ ది బ్యూటిఫుల్ కలెక్షన్స్ అవైలబుల్ రైట్ నౌ ఇన్ శ్రీ మల్లికాస్ తెలుగు ఛానల్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి బాయ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్